ఎప్పటి సందో ఎదురు చూస్తున్న నిర్భయ కేసుల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నలుగురికి కూడా ఉరిశిక్ష విధించింది సుప్రీంకోర్టు. ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వైరాలు. ఢిల్లీ హైకోర్టు కూడా నలుగురికి ఉరిశిక్షనే వేసింది. అక్కడ కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వైరు. ఇలా ఫైనల్ తీర్పు ఉండే 2 గంటలకు అయితే ఇప్పుడే త్రిసభ్య బెంచ్ ఆ నలుగురికి కూడా డిసెంబర్ 16, 2012 ఢిల్లీలో ఒక యువతిని ఫిజియోథెరపీ చదువుతున్న ఒక అమ్మాయిని అత్యంత ఘోరంగా 6 కలిసి గ్యాంగ్ రేప్ చేసిండ్రు. అందులో ఇద్దరు, ఒకడైతే జైల్లోనే ఉరేసుకుని చచ్చిపోయిండు, ఇంకొకరు బాల నేరస్తుడు కాబట్టి ఒక 2-3 ఏళ్ళు రిఫార్మ్ హోమ్లో ఉంచి తర్వాత తీసేయమన్నారు. ఇక నలుగురికి ఈ కేసు నడుస్తుంది. నలుగురి మీద అయితే నిర్భయ కేసులో ఉరిశిక్షనే వస్తుందని ఇటు నిర్భయ తల్లిదండ్రులు కూడా గట్టిగా చెప్పిండ్రు. అట్లనే ఎవరైతే నేరస్తులు ఉన్నారో అక్షయ్, పవన్, వినయ్, శర్మ ఈ నలుగురికి కూడా సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష చేసింది సుప్రీంకోర్టు. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. విచారణ పూర్తి ఆధునిక పద్ధతుల్లో జరిగిందని, నిందితులు అనేందుకు పూర్తి సాక్ష్యాధారాలున్నాయని సుప్రీం తెలిపింది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష చేసింది సుప్రీంకోర్టు. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. విచారణ పూర్తి ఆధునిక పద్ధతుల్లో జరిగిందని, నిందితులు అనేందుకు పూర్తి సాక్ష్యాధారాలున్నాయని సుప్రీం తెలిపింది. అక్షయ్, ముఖేష్ సింగ్, పవన్, వినయ్లకు ఉరిపడింది. తీర్పుపై పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి కిషోర్ అందిస్తాడు. కిషోర్ చెప్పండి. ప్రత్యేక కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పునే అత్యున్నత న్యాయస్థానం సమర్థించిందని చెప్పవచ్చు. 2012 అత్యంత దారుణంగా ఈ దారుణాన్ని కొడగట్టిన నలుగురి నిందితులకు ఉరిశిక్షే సరైందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ముఖ్యంగా 2012 డిసెంబర్ 16న దక్షిణ ఢిల్లీలోని మునర్కా ప్రాంతంలో ఫిజియోథెరపీ స్టూడెంట్ అయిన నిర్భయపై దాడి అత్యాచారం చేసి దాడికి కూడా ఒడిగట్టారు. ఈ దాడికి సంబంధించి 2013లో ప్రత్యేక కోర్టు ఈ నలుగురు నిందితులని ఉరిశిక్ష విధించింది. అయితే అనంతరం 2014లో కూడా ఢిల్లీ హైకోర్టు కూడా ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షను కూడా సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. అయితే 2013లో తీహార్ జైల్లో ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామ్ సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అనంతరం జువెనల్ ఎవరైతే ఉన్నారో, 6 నిందితులు ఒకరు ఉన్న జువెనల్ 2015లో కూడా 3 సంవత్సరాల శిక్ష అనంతరం బయటకు రావడం జరిగింది. అయితే అనంతరం ఉన్న ఈ నలుగురు ఐదులకు మాత్రం 2014 తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు మర ఉరిశిక్ష నుంచి జీవిత ఖైదుకు మా శిక్షను తగ్గించాలని వారు సుప్రీంకోర్టులో అప్పీలుకు రావడం జరిగింది. అనంతరం 3 సంవత్సరాల అనంతరం ఈరోజు సుప్రీంకోర్టు ఈ నలుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే తీర్పు వెలువరించింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో, అక్షయ్, వినయ్తో పాటు పవన్, అలాగే ముఖేష్, ఈ నలుగురు నిందితులు కూడా ఇప్పుడు ఉరి ఖరారు చేసిందనే చెప్పవచ్చు. అయితే అనంతరం కూడా వీళ్ళు మళ్ళీ రివ్యూ పిటిషన్కు వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించినట్లయితే ముఖ్యంగా ఆ రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్షకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. రాష్ట్రపతి క్షమాభిక్ష అనంతరం అదే తుది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడుకున్న నిందితుల తరపు న్యాయవాది సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఈ ఘటన తర్వాత 2012 ఘటన తర్వాత దేశవ్యాప్తంగా మహిళల నుండి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఒక నిర్భయ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అనంతరం బాల నేరస్తులకు సంబంధించి కొన్ని సవరణలు కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఈరోజు ఈ ఘటనకు సంబంధించి 5 సంవత్సరాల అనంతరం అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్షే వీరికి నిందితులకు సరైందని తేల్చి చెప్పింది. రాధిక.
రైట్ కిషోర్.